ఫస్ట్ బర్త్డే ఇవి ఇక పట్టిండు ఎన్ని రోజులు అవుతుంది అక్క 25 రోజులు అన్ని గింజల వంకర గింజ అంటాను తాళ్ళేదంటా పచ్చ గింజ ఉంటుంది ఇది పక్వానికి రాలేదంటా గింజలు పక్వానికి రాని వాటి నుండి వేరాలంటే ఏం ఎరుదాం అక్క వాటిని ఒక్క బస్సారి తెలంగాణ సీట్సే కదా మరి తెలంగాణ సీట్సేనా తెలంగాణ ప్రభుత్వంలో కొనుక్కుంటే మరి ఎక్కడ పక్క ఆంధ్ర పోదాం పోయినసారి 1070 అన్నారక్క ఇప్పుడు ఇవి అంటే వాటి మాదిరిగానే ఇవి వాటి మాదిరిగా కటింగ్ కటింగ్ 56 అమ్ముకోవచ్చు కానీ వాళ్ళు అమ్మాలే మనం మనం పండియదు కొనుక్కునేటప్పుడు ఓకే మరి కొనేటప్పుడు లైన్ పెట్టి ఈ అమ్మద్దు మీరు బంద్ చేయండి అని వాళ్ళకి చెప్పి మనం కూడా కొనొద్దు అని అవేర్నెస్ ఇచ్చి చేస్తే ప్రాబ్లం ఉండదు ఒక పూలలో అన్ని ఒక కుప్ప పోసినాక ఇప్పుడు తిరుపతి నది లాగా తౌలు పట్టుకొని చేసినాక నేను ఒక కుప్ప పోయాలి వాళ్ళది ఒక కుప్ప పోయాలి అంటే ఎట్లా పోస్తాను మూడింటికి కేటాయించారు అయితే మనకి ఒక లిస్ట్ ఇచ్చారు మేము స్టార్ట్ చేసినాం ఎన్ని రోజులు సార్ మూడు సెంటర్ దగ్గర ఇచ్చారు ఏమైతుంది ఇప్పుడు సెంటర్ ఓపెన్ చేసినాము ఈ పలానా ఊరు వాళ్ళందరూ అమ్ముకోండి పలానా వాడోళ్ళు అటు అమ్ముకోండి అక్కడ సంబంధం లేదు మీరు సిగ్నేచర్
అందరం కలిసి అట్టహాసంగా ఓపెన్ చేస్తారు. దీనికే గత లేదు. ఇంకా మామూలు ఊళ్ళలో పరిస్థితి ఏందా? జిల్లా పక్క భూతపేట దూరంలో జిల్లా పక్క తీసుకుంటున్నా మేడం. రంగారెడ్డి కూడా మాకు వచ్చిన రోజు 6 డేస్ అవుతుంది అంతే మేడం. ఇక్కడ మాకు అలా మరి గండి సింగర్ రాలే మేడం. తాలు ఉంటదంటారు, టైం అంటారు, గండి సింగర్ ఈరోజు బత్తారకి సూట్ మళ్ళా వర్షాలు పడతాయి. కాంగ్రెస్ పార్టీ అలా సీతక్క ఆధ్వర్యంలో ఒక డిసిషన్ తీసుకున్నాం. రైతులకు అన్యాయం జరుగుతుంది, మిల్లర్స్ ప్రభుత్వం కుమ్మి కైక చేస్తారు. లాస్ట్ ఇయర్ కేసీఆర్ బర్త్డే గ్రాండ్ గా చేశారు. నీ అక్కడ రైస్ మిల్లర్లు ఉంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? ఇలా రైతులు ముంచి ప్రభుత్వం కానీ రైస్ మిల్లర్ కానీ బాగుపడతారు. సార్ ఇప్పుడు మిల్లర్లంతా సిండికేట్ అయ్యే వాళ్ళు ఒక విధానంలోనే ఇవాళ అక్క ఆలోచన ఏంటంటే అందరు రైతులు నాశనం అవుతారు, రైతులు ఇబ్బందులు పడతారు, మిల్లర్స్ గవర్నమెంట్ మాత్రం కుమ్మికి అయ్యారు, రైతులు రోడ్లు వేయబడి ఇది ఏది 28 రోజులు మా భార్య భర్తలు రోడ్ల మీద ఎండలో ఎందుకు నాశనం కావాలి? ఇలా పండించిన పంట కష్టకాలం పండించారు, భార్య భర్తలు ఇలా మళ్ళీ రోడ్డు 28 రోజులు కంటే ఎందుకు కావాలి? సిస్టమ్ ఏదంటే రాత్రి ఆలోచన చేసి అక్క రైతులు ఇబ్బంది పడకుండా ఇలా ఏదో ఒక పొజిషన్ చేద్దాం, ధర్నా చేద్దాం అని చెప్పి ఇలా డిసిషన్ తీసుకొని కలెక్టర్ కూడా మెమోరాన్ వచ్చి కలెక్టర్ కూడా కూర్చుంటాం. ఇలా మీరు కూడా గండి బాగా లేకపోతే ఇమ్మీడియట్ చెప్పాలి, లేకపోతే అక్కకు ఫోన్ చేయండి. మీరు కలెక్టర్ ఫోన్ మంత్రి వచ్చి చేసి ఓపెన్ చేసి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది, రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉండే కరోనా ఉంది, ఒక దిక్కు మరి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము చాలా రోజుల నుంచి రైతుల బాధ చూస్తా ఉన్నాం, అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. వీలైనంత వరకు ప్రయత్నం చేసినా కానీ ఇంచు మందం కూడా మార్పు రాలేదు మిల్లర్లలో. కాబట్టి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారు, మరి ఇక్కడ మన కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు చాంద్ పాషా, మరి రవీందర్రెడ్డి అందరూ కూడా ఇక్కడ మన జయరామ్ రెడ్డి ఎంపీడీసీ స్థానిక ఎంపీడీసీ తిరుపతి అన్న, మరి మిగతా సర్పంచులు లోకల్ ముఖ్య నాయకులు అందరం కూడా ఈ కనీసము రోడెక్కకున్న రైతుల యొక్క బాధను వినడం కోసం అనే ఇది రావడం జరిగింది. ఆ రోజు నెలైందనే 28 రోజులు అయింది మేము ఇది వచ్చి. ఆ రోజు కలెక్టర్ వచ్చిండు, సీతక్క వచ్చింది, జెడ్పీ చైర్మన్ వచ్చిండు, మంత్రి వచ్చిండు, ఎంపీ వచ్చింది, అందరు ప్రజాప్రతినిధులతో అట్టహాసంగా ఓపెన్ చేశాం. కానీ ఇప్పుడు చూస్తే ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడికే పోదు. మరి ఇంతమంది వచ్చి ఓపెన్ చేసిన దానికే కొన్ని గతి లేకుంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఈరోజు వాస్తవానికి ప్రభుత్వం చేతులెత్తేసింది, పంటలు వండినాయి, అది ఎవరు రైతు కష్టపడ్డాడు, రైతుకు వాతావరణం అనుకూలించింది. కానీ కళ్ళాల మీదకి వచ్చిన కాడి నుంచి 4 రోజుల నుంచి భయపెట్టిస్తుంది మన ఏరియాలో. అక్కడక్కడ వానలు కూడా పడ్డాయి, ఎక్కడ మొలకలు వస్తాయో మళ్ళీ ఎక్కడ నానబెట్టాలో, ఒక దిక్కు పంకలు పెట్టి దాన్ని తూర్పాల పట్టడా, అది అయిపోయాక తేమ ఉంది అంటుంటే ఇంకేంటిది ఇప్పుడు ఏదో పచ్చది ఉన్నది అంట. అరే విత్తనాలు ఇక్కడ ఇచ్చినాయి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సీడ్స్ కంపెనీ నుంచి వచ్చిన విత్తనాలైనా ఒకటో రెండో ఉంటే మొత్తమే దాన్ని తీసుకోకుండా, లేకుంటే అలాంటి కాలేదు మాకు రాలేదు ఈ పేరు లేదు. అరే ఒక ఊరికే ఒక కళ్ళం పెట్టినాము కొనుగోలు సెంటర్, అందులో ఎవరుంటే ఆ రైతులు వచ్చారు అనుకుంటారు. వేరే ఊరు ఎక్కడికి రాడు కదా, పాకిస్తాన్ వాడు రాడు, పక్క రాష్ట్రం వాడు రాడు, ఎందుకంటే వాళ్ళకి 2500 కింటా ఛత్తీస్గఢ్ లో మద్దతు రేటు బోనస్ ఇస్తారు. ఆడ చెక్ పోస్ట్లే ఉండే కరోనా చెక్ పోస్ట్, ఇంకెక్కడికి వస్తే ఒకవేళ వచ్చారు అనుకో అది మన వైఫల్యమే కదా, మన చెక్ పోస్ట్లో దాటొచ్చిందంటే. కాబట్టి ఇవన్నీ సాకులు మిల్లర్లకు, ప్రభుత్వానికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, కానీ రైతులు మాత్రం ఈ గోసపడేది
ప్రభుత్వానికి తెలుస్తలేదు అంటే మస్త్ సంతోషంగా ఉన్నారు మస్త్ ఉన్నారు కరోనా లేకుండా నేను డ్యాన్స్ చేస్తున్నాను మన ముఖ్యమంత్రి అంటారు బాగా పంటలు పండినాను పంటలు పండించడం అనేది రైతు యొక్క కష్టం పంటలు కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత పంటలు పండించి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు ఇప్పుడు కష్టంతో వచ్చిన పంటను అమ్ముకుందామంటే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి మంత్రి గారు అందరం వచ్చి ఓపెన్ చేసిన దానికి ఇప్పటివరకు కొనుగోలు ఒకటన్న పోయిందారీ 28 రోజుల నుంచి ఒక లారీ కూడా ఒక బస్తా కూడా పోలే ఈ రోజు ఏదో నింపుకుంటున్నారు ఇవి కూడా పోతే ఎత్తలేదు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం ఈ మధ్య ఇట్లాంటి చాలా వచ్చినాయి మేము కూడా సరే ప్రభుత్వం బాగా స్టేట్మెంట్లు ఇస్తారు కదా మరి అమ్ముడుపోతున్నాయో చూద్దాం చూద్దాం అనుకుంటున్నాం రేపటి నుంచి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఉద్యమాల బాట పట్టి రైతన్నలను కాపాడుకోవడం కోసం రైతు కష్టానికి సరైనటువంటి గిట్టుబాటు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అండదండగా ఉంటాం ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మాకు చెప్పండి మనకి ఎట్లా వీలైతే అక్కడ మా కార్యకర్తలు కానీ మేము కానీ మీకు అందుబాటులో ఉంటాం ధైర్యంగా ఉండి ఈ ధాన్యాన్ని అమ్మించేంత వరకు కూడా ఉందాం అదేవిధంగా గిట్టుబాటు కూడా ఈ మోసం ఒక్కొక్క కింటా మీద 5 కేజీల 5 కేజీలు 6 కేజీలు 8 కేజీలు కూడా పడి పోయిన తర్వాత నువ్వు తీసుకొని నేను తీసుకొని పో అంటే మళ్ళీ లారీ వెనుకకి రాలేక ఆ లారీ కిరాయి పడుతుందని వాళ్ళు ఎంత అంటే అంతకు అక్కడికి కాబట్టి అసలు లారీ మిల్లర్ల మీద కంట్రోల్ ఉండాలి ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వం ఏం చెప్పింది మీ ఇష్టానికి అమ్ముకోండి కొనుక్కోండి మీ ఇష్టం ఏదో కొనుక్కోండి అయ్యా అని చెప్పారు అంతే తప్ప ఈ రేట్ ఇట్లా ఉండాలి ఈ ఫిక్స్ ఇంత కటింగ్ ఉండాలి ఇట్లా ఉండాలి అనేది ఏమి లేదు ఇష్టం వచ్చినట్టు నడుపుతాను కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం తర్వాత కూడా ఇదే ఉంటే దిగ్బంధం చేసి ఇన్ని రోజులు కరోనా దిగ్బంధం ఏమో కానీ ఇప్పుడు రైతన్నుల కష్టానికి మేము ఊరూరు వాడవాడలలో మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేపడతాం మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి ఇప్పుడు మేము కలెక్టర్ దగ్గరికే పోతాం Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.